చీకరికిలిపాల గ్రామం నందు గ్రామ సచివాలయం భవనం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బెల్లా. వినుకొండ పట్టణంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక. పార్టీ కండవాళ్లతో సాదరంగా ఆహ్వానించిన జీవీ ఆంజనేయులు. వినుకొండ మండలం చీకటికిలిపాల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చి 130,000 మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి సంక్షేమంను గడప ముందుకు తీసుకొచ్చిన ఎలాంటి సమస్యలైనా ఈ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే అబద్ధ ప్రచారంతో వెలుచల్లే ప్రయత్నం చేస్తుంది పెత్తందార వ్యవస్థ అని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో పెత్తందారులకి పేద ప్రజలకు యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో ప్రజలు మంచి వైపు అడుగులు వేయాలని కోరారు. ఆనాడు జన్మభూమి కమిటీ లాగా ముఖాలు చూసి సంక్షేమం అందించే అవసరం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే జీవీ వారి విలాసాలకు పదవిని వాడుకున్నాడని, ప్రజలు ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగిన అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. అలాగే రైతులను కూడా వారి మాయపు కంపెనీల ద్వారా మట్టికి రంగు వేసి ఎరువని చెప్పి అమ్మి రైతులను మోసం చేసిన నీచమైన బతుకు ఆంజనేయులదని అన్నారు. నేడు కొత్తగా వారి పార్టీ నాయకుల సమావేశంలో జీవీ ఆంజనేయులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ కార్యాలయాలను పంచిపెడతానని, ప్రజాధనాన్ని లూటు చేసేందుకు అనుమతులు కల్పిస్తానని హామీలు ఇస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పాలన వస్తే రౌడీ రాజ్యంగా మార్చి ఊరి మీద పడి దోచుకునేలా వీలు కల్పిస్తామని జీవీ ఆంజనేయులు అంటున్నారు. ప్రజలు గమనించాలని తెలిపారు. ప్రెసిడెంట్ గారికి అన్నీ తెలుసు, ఎంతవరకు చేయగలిగామన్నది అది త్వరలో అది పూర్తి స్థాయిలో అందరికీ ఆ వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఈరోజు మనం ఏం చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మరి మొన్న మన రైతులు వచ్చారు ఉండటం ఈ నీళ్ళు వదలాలి అని వదిలేరు, కానీ మన ఊరి దాకా రావాలంటే కొంత ఇబ్బంది ఉందన్నారు. ఆ ఇబ్బంది కూడా పరిష్కారం చేసుకున్నాం. దాదాపుగా 4 మంచిపోవడం దాకా మన బాధ దాకా నీళ్లు గుండకమ్మలో పారే విధంగా ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు ఈనాడు చీంతీగల పాలెం కానీ శివాపురం కానీ మరి ఇక్కడ గోడూరు మండలంలో ఉన్న అందుకుల కొత్తపాలెం దగ్గర నుంచి, నీలగంగారం దగ్గర నుంచి ఇవన్నీ ఆ దరిదాకా చూస్తే మరి గుండకమ్మ మీద ఆధారపడి పంటలు పండించుకుంటున్నటువంటి వాళ్ళందరికీ నా వంతు ఇంత పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏదో విధంగా కాస్త ఖర్చు అయినా నీళ్లు పెట్టుకునే విధంగా గుండకమ్మకు నీళ్లు సప్లై చేయించానని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. నేను ఏనాడు కూడా ఈ అధికారాన్ని, ఈ ఎమ్మెల్యేనే పదవిని నా కుటుంబానికి కానీ నా కోసం కానీ నా కుటుంబ సభ్యుల కోసం కానీ ఈనాడు ఈ ఎమ్మెల్యే పదవిని కానీ నేను ఉపయోగించుకోలే. నా సొంతానికి నేను ఎప్పుడూ వాడల. నేను ఈ పదవి అనేది పూర్తి స్థాయిలో ప్రజల కోసమే ఈ ఎమ్మెల్యేనే పదవిని ఉపయోగించాను. ఎంతవరకు ఎమ్మెల్యేగా మనం ఎంతవరకు పవర్ ఉన్నా ఆ పవర్ అంతా కూడా ప్రజల కోసం ఉపయోగించాను. ప్రజల అవసరాల కోసం ఆ ఎమ్మెల్యే పవర్ని ఉపయోగించాం. ప్రజలకు మంచి జరిగే దానికోసం నేను ఈ ఎమ్మెల్యే పదవిని ఉపయోగించాను. ప్రజలందరికీ మంచి జరగాలన్నదే ప్రజా ప్రతినిధి అంటే ప్రజా అవసరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధికి ఉందని, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యులుగా అది తెలుసుకొని ఆ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే మనందరి మధ్య ఉండి మనందరి సహకారంతో
ఇక్కడ ఉన్న ప్రతి పదవి చేసిన ఒక పెద్ద మనిషి, ఒక మాజీ శాసనసభ్యులు గారు ఈ మధ్యనే ఇంకో పంచన చేయని మళ్ళీ తిరిగి మన మీదనే విమర్శలు చేసే విధంగా ఏదో అని అన్నట్టు బుద్ధులు బోధిస్తూ ఉన్నారు. ఆయన ఒకటే అడుగుతున్నాను, మీరు 2 ఎకరాల రైతుగా జీవితాన్ని ప్రారంభించారు, మిమ్మల్ని ప్రెసిడెంట్ కానించి ఎంపీటీసీ కానించి జెడ్పీటీసీ కానించి శాసనసభకు కూడా ఈ రూరల్ మండలం ప్రజలు వాళ్ళ ఆస్తులను అమ్మికొక్కారో లేకపోతే మీతో పాటు వాళ్ళ సమయాన్ని కేటాయించి భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని శాసనసభకు తీసుకెళ్ళారు, మరి ఈ రూరల్ మండలాన్ని మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. మా రూరల్ మండలానికి చెందిన చెరువు ఆస్తులు, కొప్పుకొండ కానించి, నడిగడ్డ కానించి, బాలకాపురం కానించి, ఉడదోసుకొని కానించి, ఈ చెరువులకు సంబంధించిన పెడకంచెల కానించి, ఇన్నాళ్ళు మా గ్రామాలకు సంబంధించిన సంపదని కొల్లగొట్టింది ఎవరో అని అడుగుతుంది. మా విడనోసుపల్లి గ్రామానికి సంబంధిస్తే మా చెరువులో నీళ్ళుంటే తప్పితే మా గ్రామాల్లో బోర్లో కూడా మంచినీటి లేని పరిస్థితి. అయితే ఎన్ఎస్పి కాలంకి వచ్చే ఎన్ఎస్పి కాలంకి రైతులకి మంచి నీళ్ళకి రైతులకి పొలాలకి రావాల్సిన కాలంకి గండి కొట్టి కొండ కొట్ట చెరువు వస్తున్న నెపంతో ఆ చెరువుకి చేపలు పెంచుకోవడానికి మమ్మల్ని ఎండగట్టింది ఎవరు అని సభాముఖంగా అడుగుతున్నారు. వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పిన తర్వాత వినుకున్న అభ్యర్థులైన చర్చకి మేము ఎప్పుడైనా సిద్ధం. మా శాసనసభ్యులు వచ్చిన ఈ 3 ఏళ్ళలో ఏం చేశారు, మీరు గతంలో ఏం చేశారు అన్నది ఎప్పుడైనా సరే మేము చర్చకు సిద్ధం. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు నమ్మకంతో ఒకసారి అంటే మేము 3 కంపతో 10 సార్లు అయినాము అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం బుద్ధులు చెప్పడం కాదు, మనం బుద్ధేరి మనం ఏం చేశాము అన్నది మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి మిమ్మల్ని సభాముఖంగా కూడా హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రాజశేఖర రెడ్డి గారి భిక్షతో మీరు అన్ని పనులు చేశారు. కానీ ఈ రోజున ఆ బిడ్డ ప్రభుత్వం మీద కానీ ఆ బిడ్డ ఇక్కడగా పంపించిన ఒక నాయకుల మీద కానీ మీరేదన్నా మాట్లాడితే ఇక్కడ సైనికులు మీరు ఎవరు కూడా ఊరుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాను. వినుకొండ పట్టణంలోని 15, 16, 19 మరియు 20 వార్డుల నుండి అధికార వైసీపీని వీడి 100 కుటుంబాల పైగా యూనిట్ ఇన్ఛార్జ్ రియల్ ఎస్టేట్ జానీ ఆర్ శ్రీరాములు మరియు వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కృష్ణవంశీ, షేక్ నాజర్, షేక్ ఫరీద్, ఎస్కే సత్తార్, కాసుల రూపేష్, షేక్ కరిముల్లా, షేక్ బాషా, షాజహాన్, తుమ్మా వెంకటేశ్వర్లు, కొండగంటి అజయ్, వెంకట్, ఇంకొల్ బషీరా, ఊరిమెట్ల సైదా, దరియాలతో పాటు 100 మందికి జీవీ ఆంజనేయులు పార్టీ కండవాలతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో చాలా గ్రామాల్లో ప్రజలు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. కొత్తగా వచ్చేవారిని గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. వైసీపీ పార్టీ వచ్చాక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ బీసీ ప్రత్యేక చట్టాలు తయారు చేస్తున్నారన్నారు. అదేవిధంగా బాబు షురుటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అక్కర్లేదనుకుంటే మరోసారి ప్రజలు తప్పు చేయకూడదు అన్నారు. వెన్నెముక లేని నాయకులను ఎన్నుకుంటే రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే తేడా లేకుండా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. వినుకొండ పట్టణం వై కన్వెన్షన్ నందు నియోజకవర్గంలోని బెల్లాపల్లి, శామల్యాపురం, నూజెండ్ల, వినుకొండ పట్టణం, వినుకొండ మండలం, ఈపురు మండలాలు ఐటీడీపీ బూత్ కన్వీనర్లకు, యూనిట్ ఇన్ఛార్జ్, క్లాస్ ఇన్ఛార్జీలకు, ముఖ్య న్యాయకులకు,
ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాలకొండ శివప్రసాదరావులు పాల్గొని రానున్న ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. వినుగొండ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ అబ్దుల్లా గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మన వినుగొండ పట్టణం నుంచి ఒలింపిక్స్ కు వెళ్లేందుకు కఠోర శ్రమ చేస్తున్నాడు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం అయినప్పటికీ ఎక్కడ కూడా నిరాశ చెందకుండా తాను తన ప్రాంతానికి తన ద్వారా కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని అనుక్షణం ప్రతిపిస్తున్నాడు. అప్పటికీ కొద్ది మంది దాతలు అందించే ఆర్థిక సహాయంతో తన లక్ష్యానికి కొంత దూరం నిలిచాడు. ఇప్పటికే నిర్దిష్ట సమయం కంటే వేగంగా 5 కిలోమీటర్స్, 100 మీటర్స్ పరుగు పందెంలో అనేక రాష్ట్రాల్లో గౌరవప్రదమైన విజయం దక్కించుకున్నారు. ఇంతటితో తన పరువు ఆగకూడదని ఒలింపిక్స్ ద్వారా వెళ్లి తన పట్టణానికి దేశానికి పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి యువ క్రీడాకారుని ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సంపద కలిగిన వారు ఆ యువ క్రీడాకారుని ఆదుకోవాలని విజ్ఞప్తి. అదేవిధంగా రాష్ట్రంలో యువ క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి. వారికి ప్రోత్సాహం అందించే విధంగా ప్రభుత్వ పాలకులు మరియు ప్రజా ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థిక సహాయం అందించగల హృదయులు 9170933644414 కు సంప్రదించాల్సిందిగా కోరారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొల్లాపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా ముండ్రు అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 54వ రోజు ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణ 11వ వార్డు రైలుపేటలో రాయవరపు బాలకోడేశ్వరరావు అకాల మృతికి సంతాపంగా 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి వారి కుటుంబానికి మట్టి ఖర్చులకు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి సౌదాగర్ జానీ బాషా, దావులూరు మున్నయ్య, తెలుగు యువత నాయకులు పాల్గొనడం జరిగింది. న్యూజిలాండ్ మండలం కొండపోల గ్రామం నందు పోలేరమ్మ తల్లి తిరుణాల ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పురపాలక సంఘ పరిధిలోని ఎన్ఎస్వి కాలువపై పాత వంతెను తొలగించి నూతన వంతెను నిర్మించడానికి గాను 35 లక్షల అంచనాలతో టెండర్లు పిలిచినట్లు వినుకొండ కమిషనర్ తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాంకేతిక అభిప్రాయం పొందాల్సి ఉందన్నారు. అనంతరం వినుకొండ కౌన్సిల్ ముందుంచి వారి అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు. అనంతరం వంతెన పనులు ప్రారంభించుటకు కాంట్రాక్టులకు అప్పగిస్తామని కమిషనర్ తెలిపారు. ఎస్వన్ సమాప్తం. రేపు ఎస్వన్ లో మళ్ళీ కలుద్దాం.